ఈరోజు కూడా పలు ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర గారు తన విశ్లేషణ అందించబోతున్నారు. సార్తో మాట్లాడదాం. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, తెలంగాణలో జరిగినటువంటి నడి రోడ్డు మీద జరిగిన ఇద్దరు హైకోర్టు అడ్వకేట్ల దారుణ హత్య సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి నిందితులను కూడా నిన్న పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టడం కూడా జరిగింది సార్. అయితే హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రాజకీయ ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఇటు విపక్షాలు కూడా ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసినటువంటి సిచ్యువేషన్, ఈ పొలిటికల్ యాంగిల్ని ఏ రకంగా చూడొచ్చుంటారు? ఇందులో అతి దుర్మార్గమైన హత్య, అతి హేయమైన హత్య, అందులో అనుమానం లేదు. చాలా కిరాతకంగా హత్య చేశారు. న్యాయం కోసం ఇతరుల కొరకు పనిచేసే న్యాయవాదికే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ఎందుకంటే న్యాయవాదులు అన్నప్పుడు సహజంగానే అనేక కేసులు అనేక మంది తరఫున వాదించాల్సి వస్తుంది. సో అది వాళ్ళ వృత్తి ధర్మం. అది సో ఆ వృత్తి ధర్మంలో గనక ఒక క్రిమినల్ కేసులు ఉండొచ్చు, ఆ సివిల్ కేసులు ఉండొచ్చు, చాలా స్టేక్స్ ఉంటాయి ఆ కేసులు. ఏ అందువల్ల అడ్వకేట్స్కు రక్షణ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కేసులు వాదిస్తారు, పరస్పర ఇంకా చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ ఉన్న కేసులలో కూడా ఇటు అటు అడ్వకేట్లు ఉంటారు, ఉండక తప్పదు. అందువల్ల ఆ అడ్వకేట్లకు రక్షణ ఉండాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి అని చాలా కాలంగా డిమాండ్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు అనేక సందర్భాల్లో డాక్టర్లు నిరసన తెలిపారు. సో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. ఎందుకంటే క్రిమినల్ లాతో, సివిల్ డిస్ప్యూట్స్తో, క్రిమినల్ లా ఇన్సిడెంట్స్తో వ్యవహరించాల్సి ఉంటుంది కనుక ఎవరికొకరికి అందులో కక్ష పెరగవచ్చు, అడ్వకేట్ల పైన ఆ కక్ష తీర్చుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే అడ్వకేట్ల సంబంధం లేదు. ఇప్పుడు అటు ఇటు ఇద్దరు, ఒక నిందితుడు ఉంటాడు, ఒక బాధితుడు ఉంటాడు. అందులో ఎవరో ఒకరు నిందితుడు, ఒక బాధితుడు. చట్టం ప్రకారం నిందితుని తరఫున లాయర్ ఉంటాడు, బాధితుని తరఫున లాయర్ ఉంటాడు. ఇప్పుడు నిందితుని తరఫున లాయర్ ఉంటే లాయర్ నిందితుడు కాదు కదా. ఇప్పుడు అజమల్ కసబ్ తరఫున కూడా లాయర్ని పెట్టుకోమని కదా సుప్రీంకోర్టు చెప్పింది. సో అందువల్ల లాయర్ వేరు, నిందితుడు వేరు. కానీ ఆ డిస్టింక్షన్ను చూడకుండా నీకు లాయర్లపైనే దాడులు జరిగే పరిస్థితి వస్తే అసలు న్యాయ ప్రక్రియే ప్రమాదంలో పడుతుంది. ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ లా విల్ బీ ఇన్ డేంజర్. అందువల్ల ఇది ఆ యాంగిల్లో మొదలుగా చూడాలి. న్యాయవాదులపైన దాడి, న్యాయవాదుల హత్య, రేపు న్యాయవాద వృత్తికే రక్షణ ఉండాలి. సో అడ్వకేట్కే వృత్తికే రక్షణ లేకపోతే ఎవరు కేసులు వాదించాలిగా? అప్పుడు చట్టం, న్యాయం ఎలా అమల్లోకి వస్తుంది? అప్పుడు ఇక చట్టరహిత సమాజాన్ని సృష్టించుకుందామా? అందువల్ల అర్జెంటుగా రావాల్సింది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, దాన్ని అమలు చేయాలి. తమ వృత్తిపరమైనటువంటి రక్షణలు న్యాయవాదులకు ఉండాలి. ఇక దీంట్లో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు. సో ఐజీ పోలీస్ చెప్పేదంటే ఇది వ్యక్తిగత కక్షలతో జరిగింది అని ఆయన వివరణ. వ్యక్తిగత కక్ష అయినప్పటికీ కూడా ఇందులో రాజకీయ నాయకుల, రాజకీయ నేపథ్యం ఉన్న నిందితులు ఉన్నారు. అంటే నిందితుల్లో రాజకీయ నేపథ్యం ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళ పత్రికల్లో వార్తల ప్రకటన చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్కు దగ్గరి బంధువు మేనల్లుడు ఇందులో కారు సమకూర్చాడు, కత్తులు సమకూర్చారు, డ్రైవర్ను సమకూర్చారు అని కూడా వార్తలు వచ్చాయి. అందులో వారు ఒక అతన్ని, ఆ నిందితుడిని టీఆర్ఎస్ బహిష్కరించినట్లు కూడా వార్తల్లో స్పష్టంగా వచ్చింది. అంటే అర్థం ఏంటి? రాజకీయ కక్షలు అని నేనేమి ఇప్పటికిప్పుడు కంక్లూడ్ చేయడం లేదు. రాజకీయ కక్షలు అంటే బాధితుడు కూడా ఏదో ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఉండాలి. కానీ ఇవాళ పత్రికల్లో వచ్చింది రాజకీయ కక్ష కాదా అన్నది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే ఆ నిందితులకు రాజకీయ నేపథ్యం ఉంది, అధికార పార్టీ నేపథ్యం ఉంది. సో అధికార పార్టీ హత్య జయించింది అని సహజంగానే ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు. కానీ హైకోర్టు అన్న మాటలు నేను పరిగణలోకి తీసుకుంటాను. రాజకీయంగా సహజంగానే ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు ఉంటాయి, అవకాశాన్ని ప్రతిపక్షాలు కూడా తీసుకుంటాయి. అది అది ఒక అంశం. కానీ హైకోర్టు కూడా ఏమన్నది, ఇప్పుడు నేను చేసిన డిస్టింక్షన్ హైకోర్టు చేసింది, రాజకీయ నేపథ్యం నిందితులకు ఉంది కనుక మీ పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది చట్టబద్ధ పాలననే ప్రహసనంగా మారుస్తుంది. ఇది హైకోర్టు చెప్పింది. ఇట్ మేక్స్ ద మాకరీ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. ఇక మీ పైన అందరి చూపులు ఉన్నాయి, ప్రభుత్వం పైన అందరి చూపులు ఉన్నాయి. ప్రభుత్వం ఏ రకంగా ఈ కేసును విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తుంది అనేది మీ పైన నమ్మకానికి ఒక ప్రాతిపదికగా ఉంటుంది అని హైకోర్టు అన్నది.
అంటే మీ పైన నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీ అని అధికారంలో ఉన్న వారిని ఉద్దేశించి హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అందువల్ల హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరైనవి. హైకోర్టు అన్నట్లు ఇది నిందితులకు రాజకీయ నేపథ్యం ఉంది కనుక ఉందని అధికార పార్టీయే ఒప్పుకుంటోంది కనుక అధికారంలో ఉన్న వారిపై అదనపు బాధ్యత ఉంటుంది. న్యాయంగా ఏ కేసులోనైనా సత్వర న్యాయం జరపాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారికి ఉంటుంది. అందులో ఆ నిందితులకు మీ రాజకీయాలతో మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన అదనంగా కూడా బాధ్యత ఉంటుంది. మీ నమ్మకానికి ఇది ఒక పరీక్ష అన్న రీతిలో హైకోర్టు మీ నమ్మకం సదవకుండా చూసుకోండి అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. సో అందువల్ల డెఫినెట్గా పొలిటికల్లీ ఆల్సో అకౌంటబుల్, అంటే లా అండ్ ఆర్డర్గా అకౌంటబుల్ ప్రభుత్వం, అలాగే పొలిటికల్గా కూడా అకౌంటబుల్. అది వారి మధ్య వ్యక్తిగత కక్షణ కాదా అనేది ఒక వేరే అంశం. ప్రధానంగా ఒక రాజకీయ పలుకుబడిన వ్యక్తి నేను ఏ నేరం చేస్తేనా తప్పించుకోగలను అనేటువంటి ఒక బరి తెగించినటువంటి ఉదంతం ఇది. అంత సులభంగా అంటే అర్థం ఏంటి, రాజకీయ అండదండలున్న వ్యక్తులు నేరాలు చేస్తే చట్టం ఏమీ కాదు, చట్టం బలమున్నవాడి చుట్టం, చట్టం అధికారం ఉన్నవాడి చుట్టం అనే అభిప్రాయం సమాజంలో కలిగే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, తెలంగాణ సమాజానికి మంచిది కాదు, అధికార టీఆర్ఎస్ కూడా మంచిది కాదు. అందువల్ల అది తక్షణం దోషుల్ని పట్టుకోవాలి. చట్టబద్ధ పాలన ప్రహసనంగా జరగకూడదు, చట్టం పైన ప్రజలకు విశ్వాసం కలగాలి. ఇప్పుడు ఇది ఒక క్లాసిక్ కేసు. ఇప్పుడు ఒక డాక్టరు తనకు తాను ట్రీట్మెంట్ ఇచ్చుకొని ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అయ్యో ఏం డాక్టర్ అయ్యా ఆయనకైనా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాడు, ఇట్లుంటే మనకేం ట్రీట్మెంట్ ఇస్తారంటారు. అందువల్ల న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యులకి ఏం రక్షణ ఉంటుంది అనేటువంటి క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. అందువల్ల ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ పరంగా అకౌంటబులే కాదు, పొలిటికల్గా కూడా అకౌంటబుల్. తక్షణం ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలి. ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా వ్యవస్థాగతమైన ఏర్పాట్లు జరగాలి. ఇప్పుడు ఒక మనకేమవుతుందంటే జర్నలిజంలో కూడా ఈవెంట్తో అబ్సెషన్ ఉంటుంది. అంటే ఒక సంఘటన జరగడంతోనే 2 రోజులు 3 రోజులు మనం మాట్లాడుకుంటాం, తర్వాత మళ్ళీ కొత్త సంఘటనలు వస్తాయి, కొత్త విషయాలు వస్తాయి, కొత్త పరిణామాలు వస్తాయి, విల్ మూవ్ ఆన్. మళ్ళీ గుర్తు కూడా ఉండదు, ప్రజలకు గుర్తుండదు, మీడియా గుర్తుండదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి వచ్చేంత వరకు మేల్కొనం, కానీ మనము అది రాకముందు మేల్కోవాలి. ప్రాసెస్ వల్ల అంటారు, అంటే ఒక సంఘటన జరగకముందే మనము గనక వ్యవస్థలు గనక మేల్కొంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు. అందువల్ల తక్షణం ప్రభుత్వం అడ్వకేట్ కమ్యూనిటీతో మాట్లాడాలి, లీగల్ ఫ్రెటర్నిటీతో మాట్లాడాలి, జడ్జిలతో మాట్లాడాలి. ఒకటి, ఈ కేసులో న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి, నిందితులకు ఏ రకమైన రాజకీయ అండదండలున్నా చాలా సీరియస్గా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. 2, ఈ సంఘటనల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఒక రక్షణ, ఒక వ్యవస్థాగతమైన ఏర్పాట్లు, ఇంతకుముందు చెప్పాను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఒక ముసాయిదా డ్రాఫ్ట్ తయారు చేయండి, దాన్ని జనం ముందుంచండి. సో దానికి లీగల్ ఫ్రెటర్నిటీ ముందు, అడ్వకేట్ ఫ్రెటర్నిటీ ముందుంచండి, న్యాయమూర్తులు ముందుంచండి. ఒక సమగ్రమైనటువంటి రక్షణ న్యాయవాదులకు ఉండాలి. న్యాయ ప్రక్రియలో వారు క్రియాశీలకంగా భయరహితంగా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా మీరు వాదించుకోవాలి అంటే ఆ రక్షణ ఉండాలి. రేపు ఇదే ఇలాంటి సంఘటనలో జరిగితే ఏ న్యాయవాదికైనా ధైర్యం ఉంటుందా? న్యాయవాది కూడా మనిషే కదా పాపం. అతను ఇక ఒక కేసు వాదించాలంటే అమ్మో ఆ నేరస్తు నానికే పడతలేమో అనుకుంటే అసలు ఇవాళ క్రిమినల్ లా సిస్టమే, క్రిమినల్ లా జురస్ప్రూడెన్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎవరు వాదించరు, కరడు కట్టిన నేరస్తునికి వ్యతిరేకంగా, కరడు కట్టిన నేరస్తులకు శిక్ష పడేలా వాదించాలంటే భయపడతారు, అమ్మో ఎక్కడ నానికి వస్తారేమో, నేను నా వృత్తి చేసుకోవాలి కదా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల దీని లార్జర్ ఇంప్లికేషన్స్, ఈ కేసు నిందితులు ఒక అంశము, 2 అంశము న్యాయవాదులకు రక్షణ, మూడో అంశం అసలు క్రిమినల్ జురస్ప్రూడెన్స్ పైన ప్రజలకు విశ్వాసం ఉండాలి, అది క్రియాశీలకంగా అందులో న్యాయవాదులు కంటిన్యూ కావడానికి కూడా అవసరమైన వ్యవస్థాగత ఏర్పాట్లు కూడా ఉండాలి. రైట్ సార్,
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొత్త నోటిఫికేషన్ లేదని ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించబోతున్నట్టు ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు సార్. ఏంటి సార్ సేమ్ మున్సిపల్ ఎన్నికలకు కూడా ఎక్కడి నుంచి అయితే ఆపారో అక్కడి నుంచే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా అలాగే ఇస్తారు అంటూ కూడా అంటున్నటువంటి పరిస్థితి ఇది ఏ రకంగా ఉంటుందనుకో? మీరు సగం స్టడీ చెప్పారు, మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మొదలవుతాయి, కానీ షరతులు వర్తిస్తాయి. కండిషన్ సప్లై అన్నాడు. ఏంటా కండిషన్? ఎక్కడైనా బీభత్సకరంగా ఏకగ్రీవాలు జరిగినాయి, అసాధారణమైన పరిస్థితులు కనబడితే ఆ ఏకగ్రీవాల పైన కూడా ఎస్సిసి చర్య తీసుకోవచ్చు. పాయింట్ వన్. పాయింట్ టూ, ఎవరైనా నేను బలవంతంగా నామినేషన్ వేయలేదు ఆ రోజుల్లో, నేను మళ్ళీ నామినేషన్ వేస్తానంటే అవకాశం ఇవ్వవచ్చు. మూడవది, మీడియా కథనాల ఆధారంగా కూడా, అంటే పోలీస్ ఫిర్యాదు అన్నది చేసి ఉండాలి ఆ రోజుల్లో, మీడియాలో వార్తా కథనం అని వచ్చి ఉండాలి, లేకపోతే ఇవాళ ప్రతి ఒక్కరు నేను అనుకున్న సార్ నామినేషన్ వేస్తానని నన్ను అప్పుడు ఆపినరు, అంటే ఒప్పుకోరు. సో ఇప్పుడు కొత్తగా పోటీ చేయాలని కోరుకున్న వాళ్ళందరూ ఇదే ఆయుధాన్ని వాడచ్చు. నన్ను ఆ రోజు ఆపారు సార్, నన్ను గృహ నిర్బంధంలో పెట్టారు, అంటే నువ్వు ఏడాది తర్వాత నాపై దౌర్జన్యం జరిగిందంటే ఇప్పుడు ఒప్పుకోరు. ఆ రోజుల్లో నువ్వు కేసన్నా పెట్టుండాలి, లేదు పత్రికల్లో నచ్చుండాలి. ఈ రెండింటి ఆధారంగా నిజంగానే అలా బలవంతంగా ఏకగ్రీయం జరిగిందా, బలవంతంగా ఎవరినైనా పోటీ నుంచి నివారించారా, దౌర్జన్యంగా ఎవరినైనా పోటీ కాకుండా ఆపారా అనేది విచారణ జరుగుతుంది. సో ఆ విచారణ ఆధారంగా మరొకసారి అవకాశం ఇస్తారు అనేది వాళ్ళు ఉన్న వార్త. సో ఇది బహుశా రెండు రకాలమైనటువంటి డిమాండ్స్ వచ్చాయి. ఒక రకమైన డిమాండ్ అధికారంలో ఉన్నవారి నుంచి వచ్చింది. అధికారంలో ఉన్నవారి డిమాండ్ ఏంటంటే ఎలాంటి షరతులు లేకుండా ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి ప్రారంభించాలి, అంటే గతంలో జరిగిన ఏకగ్రీవాలు అయిపోవాలి, దానికి ఏమీ అడ్డంకుండా కూడదని. ఎందుకంటే అప్పుడు ఏకగ్రీవాలు జరుగుతుంటే, అవి బలవంతపు ఏకగ్రీవాలని ఆరోపణలు వస్తుంటే, ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఆనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం మాట్లాడలే. విచిత్రం ఏంటంటే ఆ రోజు మాట్లాడకుండా తర్వాత కేంద్ర హోంమంత్రి లేఖ రాశాడు హోంమంత్రిత్వ శాఖకు. ఇప్పుడు ఆ రోజు బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి, కానీ ఈ రోజు నేను పరిశీలిస్తానన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ రోజే పరిశీలించాలి. పోలీస్ కేసుల ఆధారంగా కానీ, మీడియా కథనాల ఆధారంగా కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కానీ ఆ రోజే పరిశీలించాలి. కానీ ఆ రోజేమో పరిశీలించలేదు, ఈ రోజేమో నేను పరిశీలిస్తానన్నాడు. అది కరెక్ట్ కాదు అనేది అధికారంలో ఉన్న ఎవరైనా అనే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఏంటంటే ఇది ఏ పరిశీలన లేకుండా ఎక్కడ మొదలైతే ఎక్కడ ఆగితే అక్కడ మొదలు కావాలి. ప్రతిపక్షాలు ఏంటంటే ఎన్నికలు మొత్తాన్ని రద్దు చేయాలి. సో మొత్తాన్ని రద్దు చేసి ఒక పొలిటికల్ పాయింట్ స్కోర్ కావాలి. ఆ పొలిటికల్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డది, బలవంతంగా ఏకగ్రీవాలు జరిపింది అనే పొలిటికల్ పాయింట్ ప్రూవ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అడుగుతున్నది ఏంటంటే మొత్తం ఎన్నికలు రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని. బహుశా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉన్న అనుమానం ఏంటంటే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే లీగల్ ఛాలెంజ్ ఉంటుంది, సో ఆటోమేటిక్గా కోర్టుకు పోతుంది ప్రభుత్వం. కోర్టుకు పోతే ఆయన రిటైర్ అయ్యే లోపల ఎన్నికలు జరగవు. ఇప్పుడు ఆయన లక్ష్యము తాను రిటైర్ అయ్యే లోపల ఎన్నికలు జరిపి వెళ్ళాలి అని. అలాగే పంచాయతీ ఎన్నికలు జరిపారు, మున్సిపల్ ఎన్నికలు జరుపుతున్నారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరుపుతారు. సో ఆ రకంగా ప్రభుత్వం ఒక రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజ్యాంగ వ్యవస్థ నిలబడుతుంది అని ప్రూవ్ చేయదలుచుకున్నాడు. సో అందువల్ల అందులో వ్యక్తిగతంగా ఆ పంతమైనలో కనబడుతుంది. సో అందువల్ల ఇప్పుడు కనుక మొత్తానికే ప్రక్రియ గతంలో జరిగింది రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే ఇట్ ఈస్ ప్రోన్ టు లీగల్ ఛాలెంజ్, ఆటోమేటిక్గా దీని పైన కేసు పడుతుంది, ఆ ఎన్నికలపైన స్టే విధించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఎన్నికలు ఎక్కడ మొదలైనాయో అక్కడ జరిపితే రాష్ట్ర ప్రభుత్వం స్టే విధించదు, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోదు, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నదే కదా ఎక్కడ ఆగితే అక్కడ మొదలవడం. ఇక ప్రతిపక్ష ప్రభుత్వం కోరుకున్న, అధికార పార్టీ కోరుకున్న ఎక్కడ ఆగితే అక్కడి నుంచే మొదలు పెడతారు. ప్రతిపక్షాలు కోరిన కూడా కొంత యాక్సెప్ట్ చేశారు. మీరు ఎవరైనా పోలీస్ ఫిర్యాదు ఇచ్చుంటే, పత్రికల్లో వచ్చుంటే కేస్ టు కేస్ నేను అవకాశం ఇస్తాను అని ఎన్నికల కమిషన్ అంటున్నారు. కేస్ టు కేస్
ఇంకో అందరికీ బ్లాంకెట్గా మళ్ళీ నామినేషన్లకు అవకాశం ఉండదు, కానీ కేస్ టు కేస్ అవకాశం ఇస్తానన్నారు. సో ఈ కేస్ టు కేస్ గనక న్యాయంగా జరిగితే, బలవంతం ఏకగ్రీవాలు జరిగిన చోట ఎక్కడైనా మరో అవకాశం లభిస్తే ఆ మేరకు అది ఉపయోగం. అందువల్ల అటు ప్రభుత్వ వాదనకు ఇటు ప్రతిపక్షాల డిమాండ్కు బ్యాలెన్స్ చేస్తూ తన నిర్ణయానికి కోర్టులో సవాల్ రాకుండా తాను రిటైర్ అయ్యే ముందే తాను తలుచుకున్న ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి అనుగుణమైనటువంటి పద్ధతిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంచుకున్నారు. అందులో భాగంగానే ఎక్కడ ఆగిన చోటనే, ఎక్కడ ఆగిందో అక్కడే మొదలవుతాయి. పాత నోటిఫికేషన్ రద్దు కాదు, కానీ అదే సమయంలో ఎక్కడైనా నిర్దిష్టంగా పోలీస్ ఫిర్యాదులుంటే, పత్రికల్లో వార్తలుంటే, బలవంతపు దౌర్జన్యాలు జరిగిన సాక్ష్యాధారాలు ఉంటే వాటిపైన మళ్ళీ నామినేషన్ వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ రకమైన అసాధారణమైన అధికారాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపయోగించుకోబోతున్నారు. సో కేస్ టు కేసుగా ఇవ్వడమే కాకుండా బహుశా కొన్ని బలవంతం ఏకగ్రీవాలను రద్దు చేసినా ఆశ్చర్యపడాల్సిందే, ఒక శాంపుల్గా రద్దు చేసినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిందే. అందువల్ల చాలా ఆచితూచి కేర్ఫుల్గా ఈ విధానం ఈ పద్ధతిని ఆయన ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. రైట్ సార్, ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయినప్పుడు మిగులు భూములు అమ్మితే స్టీల్ ప్లాంట్ సమస్యలు తీరిపోతాయంటూ ఆయన చేసినటువంటి ప్రతిపాదన పట్ల భూ నిర్వాసితులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు సార్. ఒకవేళ ప్రభుత్వానికి ఆ భూములు కనుక అవసరం లేదు అనుకుంటే భూ నిర్వాసితుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు తిరిగి ఇచ్చేయండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు సార్. ఏం సార్ వారి డిమాండ్ ఏ రకంగా చూడండి? డిమాండ్ లీగల్గా నిలబడుతుందా? ఒకసారి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది అనేది ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం దాన్ని ఏ పర్పస్కి వాడుకుంటుంది అని. అందువల్ల లీగల్గా ఈ వాదన నిలబడుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే దాంట్లో ఉన్న లోతైన అంశాలను అధ్యయనం చేస్తే తప్ప మనం కంక్లూజన్కి రాలేం. కానీ ఎథికల్గా మారల్గా చూసినప్పుడు ఒక పరిశ్రమ వస్తుంది, ఆ పరిశ్రమ విస్తరిస్తుంది, మా ప్రాంతం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, ఫలితంగా మేము కూడా లాభం పొందుతాం అనే ఉద్దేశంతోనే భూములు ఇచ్చారు కదా. భూములు ఇచ్చింది ప్లాట్లు వేసుకొని అమ్ముకోమని ఇవ్వలే కదా. సో భూములు ఇచ్చింది ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది, భవిష్యత్తులో అది ఇంకా విస్తరిస్తుంది, దానివల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది, ఆర్థికంగా లాభపడతామనే కదా. వాస్తవంగా ఇప్పుడైనా భూసేకరణ చట్టం వచ్చాక మనకు కాస్తంత ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం వస్తుంది. ఆ రోజుల్లోనైతే చాలా నెగ్లిజిబుల్, అసలు భూసేకరణ జరుగుతుంది అంటే జనం భయపడేవారు, రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఆందోళన చేసేవారు. ఇప్పటికీ కూడా ఆందోళన ఉంది, ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉండే. ఎందుకు ఎక్కువ ఉండే అంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువ మార్కెట్లో భూమి ధరతో పోలిస్తే. ఇప్పుడు భూసేకరణ చట్టం 2013 వచ్చాక కాస్తంత సిచ్యువేషన్ మెరుగైంది. అయితే ఇప్పటికీ పూర్తిగా మెరుగైందా చెప్పలేం. కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించే ధర కన్నా మార్కెట్లో అమ్ముకుంటే ఎక్కువ వస్తుంది, దానివల్ల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్లనేమో ప్రభుత్వం మార్కెట్ ధర కన్నా కూడా ఎక్కువ ఇవ్వచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు భూమి ఇచ్చినా కూడా ప్రభుత్వం ఇంత చట్టం కొత్త చట్టం ద్వారా నష్టపరిహారం ఇచ్చినా కూడా న్యాయం జరగడం లేదు. ఇక అలా ఆ రోజుల్లోనైతే అసలు అవకాశమే లేదు, కారు చౌకగా భూములు ఇచ్చారు, మరి ఆడ స్టీల్ ప్లాంట్ వచ్చింది, మరి మిగులు భూములు ఎందుకుంటాయి స్టీల్ ప్లాంట్కు? నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే అసలు మిగులు భూములు ఎందుకుంటాయండి ఒక ఇన్స్టిట్యూషన్కు? ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది, మిగులు భూములు ఉంటాయా దానికి? దానికి మిగులు భూమి అనే కాన్సెప్ట్ ఏంటి? మరి మిగులు భూమి ఎందుకు ఇచ్చారు? మరి మిగులు భూమి అంటే మరి మీకు అవసరం లేకపోయినా ఎందుకు భూములు సేకరించారు? రైతుల దగ్గరకు ఎక్కువ భూమి ఎందుకు సేకరించారు? దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలి కదా. అది మిగులు భూమి అనరు, ఒక కంపెనీ వచ్చాక ఆ కంపెనీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒక కంపెనీ పెట్టేటప్పుడు ఆ కంపెనీకి అవసరమైన మేరకే ల్యాండ్ కొనరు, ల్యాండ్ తీసుకోరు. రేపు ఆ కంపెనీ భవిష్యత్ అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్స్పాన్షన్ కూడా పరిగణనలోకి తీసుకొని భూమి సేకరిస్తారు. లేకపోతే రేపు మళ్ళీ ఎక్స్పాండ్ కావాలనుకోండి, మళ్ళీ ఎక్కడ పోవాలి? సో అప్పటికప్పుడు దొరకదు కదా ల్యాండ్. సో మీకు ఈవెన్ రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు కూడా గమనించండి, రోడ్డు 60 ఫీట్ ఉంటుంది కానీ 100 ఫీట్కు మాస్టర్ ప్లాన్లు ఉంది అంటారు. అంటే అర్థం ఏంటి?
కాస్తంత అది అది తీసేస్తే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి. అంటే ఫ్యూచర్లో వైడ్ కా వైడెన్ కాబోయే రోడ్లు కూడా పరిగణలోకి తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. మరి మిగులు భూమి అనే కాన్సెప్టే ఉండదు. స్టీల్ ప్లాంట్కి ఎందుకు మిగులు భూములు ఉంటాయి? ప్రజల నుంచి మిగులు ఉండేలా ఎందుకు తీసుకున్నారు భూములు? ఆన్సర్ ఉండాలి కదా దానికి. అందువల్ల నిర్వాసితుల్లో ఆ ఆందోళన ఉన్నమాట నిజం. మేము పరిశ్రమ వస్తుంది, పరిశ్రమ విస్తరిస్తుందని మేము ఇస్తే మీరు ప్లాట్లు అమ్ముకుంటారంటే ఎట్లా? సో ప్లాట్ల వ్యాపారం చేసడానికి కాదు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ ఎ రియల్ ఎస్టేట్ వెంచర్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అని ఏం లేదు కదా. విశాఖ స్టీల్ ప్లాంటు భూముల అమ్మకాలు కొనుగోళ్లలో వ్యాపారం చేయడం లేదు కదా. అది స్టీల్ వ్యాపారం చేస్తుంది. సో ఉక్కు సంకల్పంతో ఉక్కు వ్యాపారం చేయాల్సింది వదిలేసి ఉక్కు సంకల్పంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఎట్లా? అందువల్ల భూములు అమ్మడం అనేది అది న్యాయ అది సరైనటువంటి ప్రత్యామ్నాయం కాదు. సో రేపు భవిష్యత్తులో ఏర్పడే అవసరాలకు భూమి ఉండాలి. ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు నేను చాలాసార్లు చెప్పాను. ఓ క్యాపిటల్ మైన్ ఇవ్వడము, తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడము, ప్రభుత్వం పెట్టుబడి ఈక్విటీగా పెట్టుబడి పెట్టడం, ఇలాంటి ఆలోచించాలి తప్ప ఒక స్థిరమైన ఆస్తి, రేపు పెంచుకోవటానికి వీలు లేని ఆస్తి, రేపు అవసరమైనటువంటి వనరు, దీన్ని ఇప్పటికిప్పుడే వదులుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు అవసరాలను ఈనాటి కష్టాలకు మనం గనక పెట్టుకుంటే అది ఔచిత్యం అనిపించుకోదు, న్యాయం అనిపించుకోదు. ఇప్పుడు ఉదాహరణకు కొడుకు చదువు కొరకో బిడ్డ పెళ్లి కొరకో దాచుకున్న డబ్బును ఇప్పుడు తాత్కాలికంగా విహారయాత్రలకు ఖర్చు పెట్టారు కదా. సో దాన్ని జాగ్రత్తగా పెడతారు కదా. ఇప్పుడు ఏదో ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది అన్నారు కదా, ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ గోల్కు షార్ట్ టర్మ్ అవసరాలు డిక్టేట్ చేయకూడదు లాంగ్ టర్మ్ గోల్ను. రైట్ రైట్ సార్. నేపాల్ శ్రీలంకలోనూ భారతీయ జనతా పార్టీని విస్తరిస్తామంటూ బీజేపీ నేత త్రిపుర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద పార్టీ అధిష్టానం అలాగే ఆర్ఎస్ఎస్ కూడా సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి సార్. సార్ అసలు ఏమన్నారు త్రిపుర సీఎం ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం సార్. లంకా హై నేపాల్ హై వహాన్ భీ తో పార్టీ కే లోకే జానా వహాన్ భీ జీతనా హై. శ్రీలంకా హై నేపాల్ హై వహాన్ భీ తో పార్టీ కే లోకే జానా వహాన్ భీ జీతనా హై. శ్రీలంకా హై నేపాల్ హై వహాన్ భీ తో పార్టీ కే లోకే జానా వహాన్ భీ జీతనా హై. మన్యో గృహమంత్రి జీ జఖన్ রাষ্ট্রীয় অধ্যক্ষ ছিলেন, এই ত্রিপুরা স্টেট গেস্ট হাউসে আমরা বসেছিলাম, যিশুদা ছিলেন কিনা ছিলেন, কথাবার্তা হচ্ছিল, তো এমনিতে একটু কালো চা খায়, মানে কালো কফি ব্ল্যাক কফি খাচ্ছে বলছে, বলে আমরা বলছিলাম কে জানে বললো আমাদের মধ্যে অজয় বললে, বলে অধ্যক্ষজি বহুত স্টেট আমারে পাশ আচ্ছা হো গেছে, আরে কাহে আচ্ছা হো গেছে, আমি শ্রীলঙ্কা বাকি হ্যাঁ নেপাল বাকি হ্যাঁ. मैंने उस आदमी को बोलता है ये तो क्या नहीं सुना, बोलता है ये तो हो गया देश का, तो वो तो कर ही लेंगे. श्रीलंका है नेपाल है वहां भी तो पार्टी के लेके जाना, वहां भी जीतना है. जार मुद्दे अमन जोश अमन मानसिकता जहां पूरे दुनिया पे भारतीय जनता पार्टी के लिए जाता हो. రైట్ సార్, ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తాం. అయితే ప్రస్తుతం ఆయన నుంచి వివరణ కోరుతున్నట్టు తెలుస్తుంది సార్. ఏంటి సార్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బీజేపీలో ఏ సోర్స్ లేకుండా ఆయన అంతటా ఆయన మాట్లాడారనుకోవచ్చు. ఇప్పుడు ఆయన అన్నది నాకు అర్థమైంది ఆ భాషలో అమిత్ షాను ఉటంకిస్తూ మాట్లాడినట్టు అనిపించింది. అయితే లైటర్ వెయిన్లో అన్నాడా ఇప్పుడు అది, అంటే ఆ లాంగ్వేజ్ మనకు పూర్తిగా రాదు కనుక మనం చెప్పలేము. లైటర్ వెయిన్లో ఏం బీజేపీ భారతదేశంలో బాగా బలపడింది అంటే ఎక్కడ బలపడింది, ఇంకా శ్రీలంక బాకీ ఉంది, నేపాల్ బాకీ ఉంది అని లైటర్ వెయిన్లో అని ఉండవచ్చు కూడా, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఒకవేళ నిజంగానే సీరియస్గానే అని ఉంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, అందువల్ల అది మొదలు తేలాలి. ఎందుకంటే ఆ బైట్ చూస్తే నాకు ఎక్కడో చోట అనుమానం ఏంటంటే జోవియల్గా ఏదో హ్యూమరస్ కామెంట్గా అన్నట్టుగా కనబడుతోంది. సో బట్ ఐ డు నాట్ నో. సో అందువల్ల మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ రియాక్ట్ అయింది అంటే బహుశా సీరియస్గానే అని ఉంటాడని. ఒకటి బీజేపీని నడిపిస్తున్న సిద్ధాంత రీత్యా కూడా వారు అఖండ భారత్ అంటారు. అంటే వాళ్ళ నిర్వచనంలో భారతదేశం అంటే కేవలం ఇప్పుడు మన భారతదేశ చిత్రపటమే కాదు, అఖండ భారత్ అని మీకు పై సైడ్ ఖాళీగా ఓపెన్గా పెడతారు. అంటే ఇంకా కంపోజియా ఇలాంటి దేశాల వరకు కూడా మనదే అని. సో అలాంటప్పుడు కానీ కింద ఖాళీగా ఎప్పుడు పెట్టినట్టు లేదు. మరి శ్రీలంకకు కూడా వచ్చేసారు. సో అందువల్ల శ్రీలంక నేపాల్ కూడా విస్తరిస్తే ఇది భారతీయ జనతా పార్టీ ఎట్లవుతుంది? అప్పుడు వేరే పార్టీ అవుతుంది కదా, అంతర్జాతీయ జనతా పార్టీ అవుతుంది.
సో ఇంటర్నేషనల్ బీజేపీ కాదు జీజేపీ అవుతుంది, గ్లోబల్ జనతా పార్టీ లేదా ఐజేపీ అవుతుంది, ఇంటర్నేషనల్ జనతా పార్టీ లేదంటే డబ్ల్యూజేపీ అవుతుంది, వరల్డ్ జనతా పార్టీ అవుతుంది, భారతీయ జనతా పార్టీ అయితే కాదు. సో అందువల్ల ఇది మొదటిది. ఇక దీని ఫారిన్ పాలసీ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది మనలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే ఇప్పటికి సెడిషన్ కేసు పెట్టేసి ఆల్రెడీ ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ చేసి పట్టుకుపోయేవాళ్ళు. కానీ బీజేపీ నాయకుడు కదా, ఆయనకి ఏముండదు. ఎందుకంటే ఇది రాజద్రోహం కూడా. ఎందుకంటే చాలా క్లియర్గా మన రాజ్యాంగంలో ఏం చెప్పారంటే ఎనిమిటీ టువర్డ్స్ అదర్ నేషన్స్, ఇతర దేశాల పట్ల శత్రుత్వాన్ని ప్రేరేపించడం కూడా ఒక రాజద్రోహం, ఒక సీరియస్ నేరం అది. సో మరి ఇవాళ నేపాల్ ఎలా రియాక్ట్ అవుతుంది దీనిపైన, శ్రీలంక ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు అక్కడ మనోభావాలు ఉంటాయి కదా. అంటే ఒక రకంగా నేపాల్ను ఇండియాలో కలుపుకుంటాం, భారతీయ జనతా పార్టీ విస్తరించడం అంటే అర్థం ఏంటి, ఇండియాలో కలుపుకోవడమే కదా. సో అందువల్ల ఇది ఒక రాంగ్ మీనింగ్. భారతీయ మనం మీకు ఈవెన్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఉండే కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండదు, నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఉంటుంది అది. సో ఒక ఐడియాలజికల్గా ఒక చోట పార్టీలు పెట్టుకోవచ్చు, బట్ నిజంగానే ఒక సిద్ధాంతం ఆధారంగా ప్రపంచంలో అనేక చోట్ల పార్టీలు ఉంటాయి. సో డెమోక్రటిక్ పార్టీ ప్రపంచంలో చాలా చోట్ల ఉంటాయి, లేదు మీకు ఒక సోషలిస్ట్ పార్టీ చాలా చోట్ల ఉంటాయి, గ్రీన్ పార్టీ పర్యావరణ పార్టీ చాలా చోట్ల ఉండొచ్చు, సో నేషనలిస్ట్ పార్టీ ఉండొచ్చు. ఇక్కడ మాది ఇండియాలో నేషనలిస్ట్ పార్టీ, నేపాల్లో మేము నేపాల్ నేషనలిస్ట్ పార్టీ పెడతాం, పెట్టుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ పెడతామంటే అర్థం ఏంటి, మీరు నేపాల్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నారు, శ్రీలంక సావర్నిటీని క్వశ్చన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా అక్కడి దేశాలు కూడా దీన్ని ప్రశ్నిస్తాయి కదా, వెరీ సీరియస్ ఫారిన్ పాలసీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు భారతదేశం అంటే ఒక దురాక్రమణవాదం ఉన్న దేశం కాదు, ఇరుగు పొరుగు దేశాలతో చిన్న దేశాలైనా బలహీనమైన దేశాలైనా ఒక మైత్రీపూర్వకమైన ధోరణిలో భారతదేశం వ్యవహరిస్తుందని మాకు మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆ పేరు పోయి మేము ఇతర దేశాలని వీళ్ళు కబ్జా చేసుకుంటారు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని ఎందుకు కల్పిస్తున్నట్లు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల నేపాల్ మేము, తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మేము ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇలా వెళ్తూ పోతే నేషన్ అన్నదానికి అర్థమే తెలియకుండా మాట్లాడండి. నేషన్ అనేది ఒకప్పటి 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం, 5000 ఏళ్ల క్రితం అప్పుడు ఆఫ్రికా నుంచి కూడా మానవుడు ఇక్కడ నడుచుకుంటూ వచ్చాడు. అందువల్ల ఆఫ్రికా నుంచి కూడా మానవ సంచారం వచ్చింది కనుక భారతదేశం కూడా మాదే అంటే ఏమన్నా అర్థం ఉంటుందా, ఇప్పుడు అది ఎక్కడ లాజిక్ ఉంటుందా. ఇప్పుడు సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకు కూడా వచ్చారని, ఇప్పుడు ఒక థీరీ ఏంటంటే సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి భారతదేశంలో సింధు నదీ ప్రాంతం దాటి ఇటు వచ్చి సెటిల్ అయ్యారని. సో 5000 సంవత్సరాలు 3000 సంవత్సరాల కింద నేషన్ అనే కాన్సెప్ట్ లేదు. ఇవాళ అమెరికా అనే కంట్రీ ఉంది, అమెరికా అనే కంట్రీ యూరోప్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో మరి వాళ్ళు ఇండియా నుంచి పోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అది ఆ రకంగా చారిత్రకంగా అప్పుడు భారతీయులు ఫిజీలో ఉన్నారు, వెస్టిండీస్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అనేక దేశాల్లో ఇండియన్ లా మేకర్స్ ఉన్నారు, కెనడాలో ఉన్నారు. సో అదొక అంశము, మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్, అంటే వీళ్ళను భారతీయ అస్తిత్వం కలిగిన భారత సంతతికి చెందిన అంటాం. కానీ వాళ్ళ భారతీయులు అన్న మనం భారత సంతతికి చెందిన వారు, దే ఆర్ ఇండియన్ ఆరిజిన్, దానికి మనం గౌరవపడతాం. కానీ ఆ దేశంలో ఇప్పుడు అమెరికాలపై నేను పార్టీ, అమెరికాలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఉంది, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉంది, వీళ్ళంతా అమెరికా ఆంధ్రప్రదేశ్ అని ఒక పార్టీ పెట్టారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అమెరికాలో పెడతాం అంటే ఒప్పుకుంటారా, అక్కడ పోటీ చేస్తామంటే ఒప్పుకుంటారా. ఇక్కడ పార్టీలకు అక్కడ అభిమానులు ఉండొచ్చు, ఇప్పుడు ఓవర్సీస్ బీజేపీ ఉంటుంది, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు, ఈవెన్ భారత సంతతికి చెందిన అమెరికన్లు, అమెరికా సిటిజన్స్ అయి కూడా ఓవర్సీస్ బీజేపీ పనిచేయచ్చు. అందువల్ల నేపాల్లో, శ్రీలంకలో కూడా బీజేపీ అభిమానులు ఉంటే ఓవర్సీస్ బీజేపీ యూనిట్లు పెట్టచ్చు, తప్పలేదు. ఇప్పుడు అమెరికాలో కూడా ఎన్ఆర్ఐ, తెల్ల టీఆర్ఎస్, ఎన్ఆర్ఐ విభాగము ఇట్లుంటాయి. సో అదొక విషయం. కానీ మేము పార్టీయే పెడతామంటే అర్థం ఏంటి, మేము నేపాల్, శ్రీలంకల్ని వేరే దేశాలుగా గుర్తించము, అవి భారతదేశంలో భాగంగానే భావిస్తాం అనే సంకేతం పోవడం భారతదేశ గౌరవ ప్రతిష్టల్ని మంటగలుపుతుంది,
ఒక దేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశం కాంప్రమైజ్ చేస్తుంది అని మన పొరుగు దేశాలు శత్రు దేశాలకు ఆయుధాలు ఇస్తాం. అంతర్జాతీయంగా కూడా భారత్కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎంబరాస్మెంట్ను తీసుకొచ్చేటువంటి ప్రకటన అవుతుంది. రైట్ రైట్ సార్. ఇక తెలంగాణలో నూతన రెవెన్యూ విధానం అమల్లో భాగంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే చేస్తున్నామంటూ నిన్న సీఎం కేసీఆర్ వెల్లడించారు సార్. ఇంతకుముందే దీన్ని ప్రకటించాం, సర్వే కోసం టెండర్లు పిలవాలంటూ కూడా ఆయన ఆదేశించారు సార్. సార్ ఏంటి సార్ అసలు ఈ డిజిటల్ సర్వే ఏంటి, డిజిటల్ సర్వే వల్ల ఉన్న ప్లస్లు ఏంటి, అలాగే దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటే నష్టాలు ఏంటి? ఇప్పుడు ఆయన ఎలా జరుపుతారో తెలియకముందే దాని ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఎట్లుంటాయని నేను చెప్తా, నాకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్రకటన, అది మన మీడియా కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్రకటన నేను చేస్తా అంటే అది ఎట్లుంటది ఏముంటది అంటే నాకే తెలుస్తుందండి. సో ఫండమెంటల్ పాయింట్ లెట్ అస్ వెయిట్, ఏ రకమైన వివరాలు వస్తాయో చూసి మనం వ్యాఖ్యానిద్దాం. అయితే నేను ఇది నిక్కర్ వేసుకొని తిరిగినప్పటి నుంచి ఉంటుంది మాటలు, ఈ సర్వే చేస్తాం ఆ సర్వే చేస్తాం. భూభారతి ఏం చేశారు, రాజశేఖరి టైంలో కూడా విన్నాము, కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు ఈ పని. కేసీఆర్ గారి పాపులర్ స్టేట్మెంట్ అంటే ఏమంటే కూర్చేసుకొని కూర్చుంటా అంటారు. సో ఆ కూర్చేసుకొని కూర్చొని సర్వేలు చేయిస్తా అన్నారు. సో ఆ మధ్య సర్వేలు కూడా చేశారు కొంత, కానీ ఆ రాజకీయ సంకల్పం లేకుండా జరగదు. ఎందుకంటే భూముల వ్యవహారంలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు భూములు వారసత్వంగా పంచుకుంటారు, చిన్న కాగితం మీద రాసుకొని పంచుకుంటారు. అప్పుడు భూములకు రేట్లు లేవు, ఎవరు పట్టించుకోలేదు, వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా ఎందుకని పంచాయత్ ఆఫీస్లో రెవెన్యూ ఆఫీస్లో ఇచ్చుకుంటారు. భూముల పేర్లు మారుతాయి. ఇప్పుడు మా పేరెంట్స్ మా నాన్నకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, మా తాత ముగ్గురికి పంచుతాడు, మా ముగ్గురు మా తండ్రి మా పేద తండ్రి పెద్ద తండ్రి మా పిల్లలకు పంచుతారు. ఓ ఇట్లా భూములు ఆన్ పేపర్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఇవి కాక తెల్ల కాగితాల పైన కొనుగోలు అమ్మకాలు జరిగాయి. పెద్ద మనుషులు కూర్చుంటారు, అరే నీ భూమి అమ్ముతావారా అంటే అమ్ముతా, ఎంత ఇంకో 5,000 5,000 తీసుకో భూమి ఇచ్చాయి, ఇంకో 5,000 రూపాయలు భూమి అమ్మినట్టు రాసుకుంటారు. ఇవన్నీ కూడా రిజిస్టర్ కాకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి కాకుండా నలుగురికి అమ్ముకోవడం, ఇద్దరికి అమ్ముకోవడం, సో అక్రమాలు చేయడం ఇదొకటి ఉంది. తర్వాత రెవెన్యూ యంత్రాంగంలో లోపం వల్ల ఒకరి పేరు మీద ఉన్న భూమి మరో పేరు మీదకి మారడం ఉన్నది. ఇదంతా ఇన్ని రకాల గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు మేము ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్టులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఒకే పేరుతో ముగ్గురు ఉంటారు. సో ఒక పేరు అడ్రస్ కూడా ఉండదు. ఇప్పుడు శివకుమార్ కూకటిపల్లి ఉంటుంది. సో ఆయన వాళ్ళని వెరిఫికేషన్ అయినట్టు, వాళ్ళని గుర్తించినట్లు, వాళ్ళ ఓటు యాక్సెప్ట్ చేసినట్టు కూడా చేశారు. ఎంత దరిద్రమో చూడండి. మరి బిఎల్ఓ అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్, ఎక్కడ పోయాడు కూకటిపల్లి అంతా తిరిగిండు, ఎక్కడ ఉన్నాడు శివకుమార్ శివకుమార్ అనుకుంటా. అడ్రస్ ఇంటి పేరు ఇంటి అడ్రస్ కూడా లేదు, వాళ్ళ ఓటర్గా నమోదు చేశారు. అంటే ఈ బోగసుడు కావా? సో ఎలక్షన్లో ఇంత దుర్మార్గం ఉంటాయి. తర్వాత భార్యాభర్తలు, ఇప్పుడు నాచారంలో కుటుంబం తెలిసిన వారు, భార్య కోమో నాచారం, భర్త కోమో షామీర్పేట్. అరే నాచారం షామీర్పేట్కి ఏం సంబంధం? ఇంటి అడ్రస్ ఆధారంగా ఎలక్టోరల్ లిస్టులు తయారు చేస్తుంది కదా, ఇంత చిన్న పని అది. ఆ పని కూడా సరిగ్గా చేయలే. ఇక ఓటర్ జాబితాలే ఇన్ని గందరగోళాలంటే ఇక భూముల లెక్కలు ఎట్లుంటాయి? అందులో డబ్బులు ఇన్వాల్వ్, అవినీతి ఇన్వాల్వ్, చాలా పలుకుబడులు ఇన్వాల్వ్, ఆధిపత్యాలు ఇన్వాల్వ్, రాజకీయాలు ఇన్వాల్వ్, ఇన్ని రకాలుంటాయి. సో ఇవి అందువల్ల నిజంగా సిన్సియర్గా రాజకీయ సంకల్పంతో సో భూములు సర్వే చేస్తే అభ్యంతరం లేదు. ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం జరిగిన భూపోరాటాలు ఉన్నాయి. సో అప్పుడు ల్యాండ్ సీలింగ్ చట్టాలు వచ్చాయి. ఆ ల్యాండ్ సీలింగ్ చట్టాలను తూట్లు పడుస్తూ భూస్వాములు బతికిన వారిపైన, చచ్చిన వారిపైన, పుట్టబోయే వారిపైన, పని వాళ్ళపైన, మనుషులు కా జంతువులపైన కూడా రిజిస్టర్ చేసిన ఆశ్చర్యం లేదు. ఆ స్థాయిలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను చేస్తూ వచ్చారు. లేదు వాళ్ళే స్వచ్ఛందంగా భూములు పంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వే ద్వారా ఏం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది, ఈ జాగ్రత్త కూడా పడాలి. ఆ 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉదాహరణకు మా నాన్న భూస్వామి, మా నాన్నకు 1,000 ఎకరాల భూమి ఉండే. సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది, ఇది నాకు తెలిసి నేను ఏం చేసిన, 500 ఎకరాలు ఆ ప్రభుత్వం తీసుకునేది ఏముంటుందండి, మా నాన్న ఏం చేశాడు, ఆ మా నాన్నకు లేదు చెప్తున్నా, మాకు మా నాన్నకు 1 ఎకరం భూమి లేదు, కానీ ఉదాహరణ చెప్తున్నా. సో 500 ఎకరాలు పేదలకు పనిచేస్తాడు, మా నాన్న పనిచేసాడు అయిపోయింది. సో కానీ ఎవరి పేరు మీద ఉంటుంది అది? మీరు మొత్తం రికార్డులు ఇస్తే మా కుటుంబం పేరు మీద ఉంటుంది, అఫీషియల్గా మా కుటుంబం పేరు ఉంటుంది,
రియాలిటీలో భూములు పేదలు దున్నుకుంటారు, వాళ్ళు కొడుకులు మనమల్ల వరకు కూడా వచ్చేసి. ఇప్పుడు ఏమవుతుంది, నేను నాకు పలుకోడు ఉందనుకోండి, ఆ భూమి రికార్డుల ప్రకారం నాదే కదా, సో నాదే మీరు సర్వే చేయని కావాలంటే అని చెప్పి నేను కోరుకునే అవకాశం ఉన్నాయి. ఇలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎన్నడో ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా భూములను అనుభవిస్తున్న పేదలకు కూడా ఇవాళ ఓనర్షిప్ అనేది క్వశ్చన్ అయింది. సో అలాగే అటవీ భూములు ఇష్యూస్ ఉన్నాయి. అటవీ భూముల ఇష్యూస్ లో అటవీ హక్కుల చట్టం కూడా అమలు కాలే. అందువల్ల ఇది గందరగోళం జరగకుండా ఉండాలి అంటే చాలా రాజకీయ సంకల్పం ఉండాలి. సో భూమి లేని పేదలకు ఉపయోగపడే రీతిలో, భూ యజమానులకు, భూమి ఉన్న అతి చిన్న యజమానులకు ఉపయోగపడే రీతిలో ఈ సర్వే జరగాలి. ఆ రకమైన సర్వే కేవల టెక్నాలజీ అవకాశం ఇచ్చింది, డిజిటల్ టెక్నాలజీ ఉంది, నీకు ఉపగ్రహ ఛాయాచిత్రాలే తీయగలిగే పరిస్థితి ఉంది. ఇవాళ మనం జీపీఎస్ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్తున్నాం కదా, సో అంత అవకాశం ఉంది. కానీ ఇది టెక్నాలజీతో మాత్రమే అయ్యే పని కాదు, పొలిటికల్ విల్ ఉండాలి. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నవారైనా అధికారానికి రావాలనుకునే ప్రతిపక్షాలనైనా ఎవరు శాసిస్తారు, చాలా పవర్ఫుల్ ల్యాండెడ్ ఇంట్రెస్ట్లు శాసిస్తాయి. అంటే 100 ఎకరాల భూములున్న యజమానుల ప్రయోజనాలు ఈ రాజకీయ పార్టీని శాసిస్తాయి. రాజకీయ నాయకులు అంటే వీళ్ళే. అందువల్ల తమ ఇంట్రెస్ట్ తమను మద్దతు ఇచ్చి తమకు ప్రాణం పోస్తూ తమ జీవమైనటువంటి ఆ ల్యాండెడ్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా చిన్న సన్నకారు రైతుల కోసం భూమి లేని పేదలకు అనుకూలంగా సో ఈ సర్వే జరుగుతుందా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో బట్ ఒక రాజకీయ సంకల్పం ఉంటే మంచిది, ఎందుకంటే భూమి 2-3 సార్లు రిజిస్ట్రేషన్లు అయ్యి నానా గందరగోళాలు ఉన్నాయి. అందువల్ల ఎక్కడో కానైతే పురిష్టా పడాలి. అయితే ఆ పురిష్టా పడేదానికి ఒక బలమైన రాజకీయ సంకల్పం కావాలి. అది ఉంటే సర్వేని ఆహ్వానించాలి. సో ప్రాబ్లమ్ క్యూర్ కెనాట్ బి వర్స్ దెన్ ద డిసీజ్. చికిత్స రోగం కన్నా ప్రమాదంగా మారద్దు. రైట్, సరిగా. షర్మిల పార్టీ పెడుతున్నారు అనే వార్త బయటికి రాగానే పలువురు స్పందించారు సార్. ముఖ్యంగా కొంతమంది పలు సూచనలు చేశారు, ఆంధ్రాకి వెళ్ళి పార్టీ పెట్టుకోవాలని, లేదంటే ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడాలని, తెలంగాణలో పార్టీ పెడితే మళ్ళీ ఆంధ్ర పెత్తనం వస్తుందంటూ కూడా కామెంట్స్ చేసిన వాళ్ళు చూసాం సార్. ఈ నేపథ్యంలోనే షర్మిల ఒక సరికొత్త నినాదంతో ప్రజల్లోకి రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. తాను తెలంగాణ కోడల్ని, నాకు పూర్తి హక్కు ఉంది తెలంగాణలో రాజకీయం చేయడానికి అంటూ ఆమె ముందుకు వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి సార్. ఏమంటారు అప్పుడు, ఆమె రాజన్న రాజ్యం అంటుందా మరి వాళ్ళ మామ రాజ్యం అంటుందో చూడాలి. ఎందుకంటే రాజన్న రాజ్యము రాజన్న కూతురుగా వస్తుంది కదా. సో రాజన్న కూతురుగా వస్తుంది, మనకు చెప్పింది అదే. ఇప్పుడు కొత్త యాంగిల్ తెలంగాణ కోడలుగా వస్తున్నా అని. సో బహుశా ఆంధ్ర పార్టీ అని ఎప్పుడైతే కొంతమంది దాడి చేయడం మొదలు పెట్టారో ఆ దాడి నుంచి తప్పించుకోవటానికి నేను తెలంగాణ కోడలను, ఆంధ్ర కూతుర్నే కావచ్చు, అయినా 2014 ముందు పుట్టిన వాళ్ళు లేం, తర్వాత పుట్టిన వాళ్ళు కాదు కదా. సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా. అందువల్ల భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఇప్పుడు మన పార్టీలు పెట్టచ్చు. త్రిపుర ముఖ్యమంత్రి నేపాల్ శ్రీలంకలో పోయి బీజేపీ పెడతా అంటున్నాడు కదా. త్రిపుర ముఖ్యమంత్రమో నేపాల్లో శ్రీలంకలో బీజేపీ పెడతా అంటే షర్మిలమ్మను తెలంగాణలో పార్టీ పెట్టదని ఎట్లంటాం. సో కేటీఆర్ పోయి కూడా ఆంధ్రలో పార్టీ పెట్టచ్చు. సో కవిత గారు కూడా పోయి కాంధ్రలో పార్టీ పెట్టచ్చు. సో అందువల్ల పార్టీలు పెట్టడానికి మనం అభ్యంతరం చెప్పకూడదు. ఆంధ్ర పార్టా తెలంగాణ పార్టీ కాదు. తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తావు, తెలంగాణ ప్రయోజనాలకు నిలబడతావా అనేది తెలంగాణ ప్రజలకు గీట్రాయి అవుతుంది. లేదు, ప్రజా ప్రయోజనాలకు ఎంతమేర నిలబడతావు అది గీట్రాయి అవుతుంది. అందువల్ల ఆ ప్రాతిపదికగా మాత్రమే విశ్లేషించాలి. బహుశా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకురాలుగా చూడకూడదు. తెలంగాణలో అస్తిత్వ ఉద్యమం నడిచింది, స్వరాష్ట్ర పోరాటం నడిచింది, ఇతర ప్రాంతాల రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ పోరాటం జరిగింది. కనుక ఇక్కడున్న పొలిటికల్ మిలియు, పొలిటికల్ ఈడియం వేరు కనుక బహుశా మా మాట నచ్చు ఇప్పుడు. కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు సోనియా గాంధీ పైన చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి కదా, ఆమె ఇటలీ అని, భారతీయ కోడలని. సో ఇలా ఇప్పటికీ కూడా వస్తుంటారు. అయితే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడంతో కొంత ఈ విమర్శలకు చెక్ పడింది. అందువల్ల ఈ రకమైనవి మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇలాంటి అనేక సందర్భాల్లో చూసాం మనం. అందువల్ల పర్సన్ వ్యక్తులను, వ్యక్తుల నేపథ్యాలను కన్నా కూడా వారి విధానాల ఆధారంగా విశ్లేషించాలి. రజనీకాంత్ మహారాష్ట్ర నుంచి వచ్చి కర్ణాటకలో ఉద్యోగం చేసి తమిళనాడులో సూపర్ స్టార్ అయ్యాడు.
సో జయలలిత నాకు తెలిసినంతవరకు ఒక మైసూర్ ప్రాంతానికి చెందిన ఆమె తమిళనాడులో వచ్చారు. సో తమిళనాడుకు కరుణానిధి ఉన్నారు. మరి నాకు గుర్తున్నంతవరకు ఆయన చిత్తూరుకు చెందిన నేపథ్యం ఉంది. సో అక్కడ ఇలా తమిళ రాజకీయాల్లో చాలా మందికి బయట నేపథ్యం ఉంది. సో అందువల్ల ఆ రకంగా కన్నా కూడా విధానాల పరంగా విశ్లేషించాలి. సో విధానాలు రైటా రాంగా అనే ప్రాతిపదికగా మనం ఆలోచించినప్పుడు ఎవరు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు కాదని అనలేం కదా. రైట్, సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన తన ఉనికిని చాటుకుంది సార్. దాదాపుగా 300 సర్పంచ్ స్థానాలు అనేది జనసేన మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారంటూ కూడా తెలుస్తుంది సార్. అయితే బీజేపీ మాత్రం ఎక్కడా కూడా అంత ప్రభావం చూపనట్టు కనబడుతుంది. దాదాపుగా 10 పంచాయతీలు కూడా రాలేదంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి తన మద్దతుదారులకు. ఏమనుకోవాలంటారు? పంజాబ్లోనే 4వ స్థానాలకు పోయింది, ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో 1వ స్థానాలకు వస్తుందా? ఇవాళ కొత్తప్పుడు బీజేపీ జనసేనలో బీజేపీ జాతీయ పార్టీ కావడము, దేశాన్ని పాలించే పార్టీ కావడం వల్ల మీకు బీజేపీ జనసేన కూటమిలో అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో బీజేపీ పెద్ద పార్టీగా కనబడుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కాంటెక్స్ట్కి వస్తే జనసేన పెద్ద పార్టీ. ఎందుకంటే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూడండి, బీజేపీకి వచ్చిన ఓట్లు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అందువల్ల జనసేనకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ కంపారిటివ్లీ, 6% ఏమో వచ్చినట్లున్నాయి. సో మరి ఏ రకంగా చూసినా కరెక్ట్గా పర్సంటేజ్ గుర్తులేదు. కానీ బీజేపీకి జనసేనకు అసలు పోలికే లేదు ఓటింగ్. తెలంగాణకు వస్తే బీజేపీ పెద్ద పార్టీ, ఆంధ్రాలో జనసేనయే చాలా పెద్ద పార్టీ ఎన్డీఏలో. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతటా బీజేపీ పెద్ద పార్టీ కాదు. ఇప్పుడు పంజాబ్లో అకాలీదళతో కలిసినప్పుడు అకాలీదళ పెద్ద పార్టీ, బీహార్లో నిన్న మొన్నటి దాకా జేడీయూ పెద్ద పార్టీ, మహారాష్ట్రలో ఇటీవల కాలం వరకు శివసేన పెద్ద పార్టీ బీజేపీతో పోలిస్తే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా అంగీకరించాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏకు నాయకుడు పవన్ కళ్యాణ్, సోమవీర్రాజు కాదు, బీజేపీకి సోమవీర్రాజు. సో ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా జనసేన నాయకత్వం వహించాలి. అందువల్ల బీజేపీ కూడా ఉపయోగం అది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ ఉంటే బీజేపీ కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీజేపీ 4 పనిచేసింది ఆంధ్రప్రదేశ్లో, మరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తానికి అభ్యంతరం ఏంటి? ఇప్పుడు అందుకే ఇప్పుడు తిరుపతిలో మేము పోటీ చేస్తామంటే జనసేనకు టికెట్ ఇవ్వడానికి రకరకాల అభ్యంతరాలు ఏంటి? బిగ్గర్ పార్టీ జనసేన, స్మాలర్ పార్టీ బీజేపీ. ఇప్పుడు అక్కడున్న స్థితిని బట్టి ఉంటుంది తప్ప మేము దేశాన్ని పాలిస్తున్నాం కనుక మాదే పెద్ద పార్టీ అంటే నడవదు కదా. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ ఉంది, అది డిఎంకే పెద్ద పార్టీ కదా. ఇప్పుడు తమిళనాడులో యూపీఏకి నాయకత్వం ఇచ్చే డిఎంకే. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో ఉన్న అలయన్స్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? కాంగ్రెస్ జాతీయ పార్టీ, కానీ నాయకత్వం వహించేది ఎవరు? శివసేన కదా. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటామని అనడం లేదు కదా. ఇలా దేశంలో ఎక్కడైనా జాతీయ పార్టీ కావచ్చు, దేశాన్ని పాలించే పార్టీ కావచ్చు, ఆయా రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్రంలో ఎవరు పెద్ద పార్టీ, సో రాష్ట్రంలో ఎవరు పెద్ద పార్టీ ఉంటే వారు ఆ కూటమికి నాయకత్వం వహిస్తే ఆ కూటమికి మెరుగైన జనామోదం ఉంటుంది. మేము పవన్ కళ్యాణ్ ఏదో చిన్నవాడు అనుకోకూడదు. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా రాజకీయ అనుభవం వచ్చేసింది. అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పనిచేయడం వల్ల ఎక్కువ లాభపడుతుంది. సో జనసేన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పనిచేయాలి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రైతు ఎన్నికలు ఎవరు చెప్పగలరు అని అనొచ్చు. అసలు ఈ ఎన్నికలు అవసరం లేదు, నేను చెప్పేది అసెంబ్లీ ఎన్నికలే ప్రాతిపదిక ఉంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేసినా కూడా క్లియర్గా జనసేనకు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో 2014 టీడీపీ బీజేపీ కలిసి ఉండే, బీజేపీకి 5 వస్తే టీడీపీకి 15 వచ్చాయి. టీడీపీ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేకనే బీజేపీ వెళ్ళిపోయింది తెలంగాణలో. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ టీడీపీతో తెగదెంపులు చేసుకోవడం కన్నా ముందే తెలంగాణలో తెగదెంపులు చేసుకుంది. అంటే అర్థం ఏంటి? తెలంగాణలో ముందే తెగదెంపులు చేసుకోవడానికి కారణం ఏంటంటే టీడీపీ నాయకత్వంలో పనిచేయలేమని. సో అప్పుడు ఒక పాయింట్ ఉండే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుని ఆధీనంలో ఉన్న పార్టీ టీడీపీ, దాంట్లో ఆ టీడీపీ నాయకత్వంలో తెలంగాణలో పనిచేస్తే సెంటిమెంట్ అడ్డం వస్తుందని అనుమానం ఉండొచ్చు.
కానీ ఇప్పుడు అది కూడా లేదు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర ప్రాంతం వాడే కదా. అఫ్ కోర్స్ ఆయన తెలంగాణలో అభిమానులు ఉండొచ్చు, అంతటా అభిమానులు ఉండొచ్చు. జనసేన కూడా తెలంగాణలో కూడా పార్టీ ఉండొచ్చు. అందువల్ల జనసేన నాయకత్వంలో ఎన్డీఏ పనిచేయడానికి, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బీజేపీ కూటమి పనిచేయడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఏ రకంగా చూసినా జనసేన ఇదే మేజర్ పార్ట్నర్, బీజేపీ ఇదే జూనియర్ పార్ట్నర్, అట్లీస్ట్ ఇన్ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మహా అనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.